నాయకులు కార్యకర్తలు ఉంటారు కానీ వైఎస్ఆర్సీపీలో అంత కుటుంబ సభ్యులే సో జగనన్న ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఈ జగమంత కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడి మన అందర్ని ముందుకు నడిపించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించడం మన అందరం కూడా ఆ పార్టీలో ఉన్నందుకు గర్వపడాల్సిన రోజు నిజంగా 12 ఏళ్లలో మేము చూశారు ఎన్నో ఆటపోట్లు ఎన్నో తెలంగాణ రాజకీయాలు ఎన్నో తప్పుడు కేసులు ఎన్నో పత్రికల ద్వారా విషాదం చెప్పడం అన్నిటిని ధైర్యంగా ఎదురించి నిలబడ్డ దమ్మన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలను ఇలా గనుక వేరే నాయకుడు చేస్తుంటే ఎప్పుడో పారిపోయి ఉంటాడు అది వైఎస్ఆర్ బ్లడ్ కాబట్టి ఈ రోజు వెన్ను చూపించకుండా ఈ పార్టీని ముందుకు నడిపించమే కాకుండా మన అందరిని కూడా ఒక తాటి మీద నడిపించిన దాకా మన అందరం కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో చూశాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఆశయాల పునాదుల మీద ఈ వైఎస్ఆర్ జెండాను జగన్మోహన్ రెడ్డి గారు నాటినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమై వైఎస్ఆర్సీపీని చంపేయాలని చూశారు చిదిమేయాలని చూశారు అడ్రస్ లేకుండా చేయాలని కూడా చూశారు కానీ జగన్ గారు మొక్కుమని ధైర్యంతో మీ అందరి సహాయ సహకారాలతో 12 సంవత్సరాలు ఏ విధంగా పోరాటం చేస్తూ ఇంతకంటే స్థానైన వైఎస్ఆర్సీపీని ఈ రోజు దేశంలోనే అతి పెద్ద నాలుగవ పార్టీగా తీసుకొచ్చారు అంటే మనందరం కూడా గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ అందరి చరిత్రను తిరగరాసిన చరిత్ర ఈ రోజు ప్రధానమంత్రి కూడా అప్పులు చేస్తారు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిలో
పెన్షన్ కావాలంటే వాళ్ళ కాళ్ళ పక్కాలి, ఒక ఇల్లు కావాలి అంటే వాళ్ళకి లంచం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఇచ్చే అరకులకి వాళ్ళ ఇంటి చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం. కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి గాంధీ గారు ఏదైతే కలంగన్నారో గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ప్రజల వద్దకే పాల్నంటూ వారి సమస్యను వారింటి దగ్గర తెలుసుకొని దానికి పరిష్కారం ఇవ్వడం అనేది నిజంగా జగన్